ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది నాన్న, కానీ లోకల్ ఎమ్మెల్యేల పరిస్థితి బాల. ఎందుకంటే మొన్న ఎలక్షన్ కూడా చూస్తే, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చూస్తే 49 స్థానాలు గెలిచారు. అవన్నీ సింగిల్ షో జగన్ గారిని చూసి అందరు గెలిచారు, దానికి అదేం ఇబ్బంది లేదు. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దుస్థితిలో ఉన్నామంటే, ఎమ్మెల్యే వచ్చింది 2018లో, జెండా పట్టుకొని మోసిన కార్యకర్త వచ్చిందేమో 2009 2010లో, అంటే పార్టీ ఆవిర్భావం రోజు వచ్చిన రోజు జెండా మీదేసుకొని తిరిగిన వాళ్ళకేమో కార్పొరేటర్ సీట్ లోవల, మరి వాళ్ళు అమ్ముకున్నారు లేకపోతే వాళ్ళకి వాళ్ళు నచ్చిచ్చారో తెలియదు, కానీ వాళ్ళకైతే సీట్లు ఇచ్చారు, వాళ్ళు గెలుచుకున్నారు. వాస్తవంగా జగన్మోహన్ గారు రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాల వల్ల ఇన్ని సీట్లు వచ్చినాయి, కానీ లోకల్ బాడీ చూస్తే కనుక వాళ్ళని చూసి అన్నీ సీట్లు ఎవరికి వచ్చేవి కాదు. అంటే 100% ఆయన బాగా చేస్తున్నారనేగా, యాజ్ ఎ లీడర్ హీఈస్ వెరీ గుడ్, కానీ కింద స్థాయి ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవాలని మా అభిప్రాయం. మనకు తెలిసి వెల్లంపల్లి అనే అతను వెరీ గుడ్, ఆయనకి డబ్బుతో పని లేదు, కావాల్సిన వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు, అది దేనికైనా దేంట్లో అయినా మావులే. ఒక దీంట్లోనే ఏముంది, ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తాను అనుకో, నా కిందోడికి నేను ఇవ్వాలనుకుంటా, అది నా వాడు అయి ఉంటాడు, అంతేగాని దానికి అవినీతి చేస్తున్నాడు అంటే ఎంతవరకు కరెక్టు? అందరూ విమర్శిస్తూనే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శించారు. సాక్ష్యాలు ఉండవు కదా, సాక్ష్యాలు ఉంటే నువ్వు నేను ఇలా మాట్లాడుకోం కదా, ఐఏ స్క్రోలింగ్ వేస్తారుగా ఏబిఎల్లో దేంట్లో అన్నా కానీ, అవన్నీ పిచ్చి మాటలు. ఉన్న పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస అనేతను అసలు తోపు, తోపు అంటే తోపు, లేకపోతే 2 సీట్లు పోవుగా, అన్ని గెలుచుకోడుగా. మొన్న వెస్ట్లో కూడా మనం మాట్లాడుకోవడం అనవసరం అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉందో అదే వచ్చింది. ఒక సీట్ మీద బీజేపీ వాళ్ళు వచ్చి చేసేసేది ఏముండదు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ చూసి చేసేసేది ఏముండదు. ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, కానీ ఓటు వేయించుకోలేకపోతున్నారు, అది బ్యాడ్. 100% తిరుపతిలో కూడా జగన్ గారే కొడతారు. విజయవాడలో అడిగితే 15 రోజుల ముందు వచ్చిన పీవీపీ పెద్దవాడిని దద్దలు ఆడించాడు, కేసీఆర్ నానికి వచ్చబోయించాడు. అల్టిమేట్గా చెప్పాలంటే 15 రోజుల ముందు వచ్చి వర్క్ చేసిన ఆయనకి ఆయనకే అంత వచ్చుంటే, మరి ఫస్ట్ నుంచి పార్టీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంత ఉంటుంది ఆలోచన? 10 మంది 10 రకాలుగా ఉంటుంది కదా. ఆయన అడగండి సంక్షేమాల గురించి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారని చెప్పి వాళ్ళకే కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇవ్వటం ఎందుకు, మళ్ళీ ట్యాక్సీ చేయటం ఎందుకు అని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఏమన్నా అంతేనా అంత పథకాలు ఇవన్నీ అంటే అది వెళ్ళేది బిలో పూర్కి. అవి మామూలే, ఇంక గవర్నమెంట్లు ఇవన్నీ మామూలే అలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సోమరిపోతం చేస్తామంటే అమ్మఒడి ఇవన్నీ కావాల్సినవిగా, ఎవరికైనా లేనోళ్ళకేగా పెట్టేది. ఇప్పుడు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయలేదు కదా, ఇంగ్లీష్ మీడియం ట్రై చేయలేదు కదా, ఇవన్నీ చేసి చూపిస్తున్నారు కదా. 10లో 8 మంచి ఉంటే 2 చెడు ఉంటాయి, ఆ రెండింటిని మనం విమర్శించుకోకూడదు. చేసిన 8 సంగతి మాట్లాడాలిగా, అవి కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.